హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టమాటా బాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. బొంబాయి రవ్వ, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం, జీడిపప్పు, నిమ్మరసం, నెయ్యి, తాలింపు గింజలు, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి అందులో బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకుందాం. బొంబాయి రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకుందాం. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే జీడిపప్పు కూడా వేసి వీటన్నింటినీ ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వకు 3 కప్పులు వాటర్ వేసి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా, ఇందులో కొద్దిగా నిమ్మరసం, అలాగే కొత్తిమీర కూడా వేసి రవ్వ కూడా వేసుకుందాం. రవ్వ ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు ఉండలు కట్టుకుండా ఉంటుంది ఫ్రెండ్స్. రవ్వ వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసి గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టమాటా బాత్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.